బలగం సినిమాలో కాకి అనే ఒక పక్షిని మన ఆచారంలో భాగంగా చూపించారు. ఈ సృష్టిలో చాలా పక్షులు ఉన్నప్పటికీ కాకికి మాత్రం ఆ గౌరవం దక్కింది. అందుకేనేమో కాకిని కాలజ్ఞాని అంటారు. చిలకలు పిచ్చుకలతో పోల్చి మనం కాకిని చిన్నచూపు చూస్తుంటాం, కానీ కాకికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. కాకిలో ఉన్న ఆ స్పెషాలిటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కాకి వేకువజామునే బ్రహ్మ ముహూర్తంలో మేల్కొంటుంది, వెంటనే స్నానం చేస్తుంది. కాకి కావు కావు అని అరుస్తూ, ఈ బంధాలు ఈ సిరి సంపదలు ఏవి నీవి కావు, ఏవి శాశ్వతం కావు కావు అని అందరికీ గుర్తు చేస్తూ ఉంటుంది. అందరినీ నిద్రలేపేది కాకి. ఎక్కడైనా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న అన్ని కాకులకు సందేశం పంపి గుమ్మికూడి అన్ని కాకులు కలిసి ఆహారం ఆరగిస్తాయి. అంత స్నేహపూర్వకంగా మసిలేది కాకి మాత్రమే. శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి అన్ని సమీకరణలు చేసి సంఘటితంగా పోరాటం చేపట్టేవి కాకులు మాత్రమే. ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమ్మిగూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోదనలు చేసి స్నానమాచరించి గూటికి చేరే మంచి ఆచరణ కాకులది. ఆడకాకి మగకాకి కలవటం కూడా పద్ధతిగా ఉంటుంది. పరుల కంట పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి. కాకులు అంత జ్ఞానం కలిగి ఉండటం చెప్పుకోదగ్గ విషయం. సూర్యాస్తమయం సమయానికి గూటికి చేరే సలక్షణమైన అలవాటు కాకులకు మాత్రమే ఉంది. సమయపాలన అనేదాన్ని కాకులను చూసి మనం నేర్చుకోవచ్చు. సూర్యాస్తమయం తర్వాత కాకులు ఆహారం తినవు. ఈ అలవాటు మనుషులు కూడా చేసుకుంటే ఎన్నో వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు. ఈ భూమి మీద కాకులు లేని ప్రదేశం అంటూ ఏదీ లేదు. ఈ కాకి పళ్ళని గింజలతో సహా తిని మరోచోట విసర్జిస్తుంది. అక్కడ పడి మొలకెత్తే మొక్కలు పెరిగి వటవృక్షాలుగా పెరుగుతాయి. అలా పచ్చని ప్రకృతిని విస్తరించి పరిరక్షించుకోవటంలో కాకుల పాత్ర చాలా గణనీయమైనదే. కాకులు అరుస్తుంటే ఎవరో కావలసిన బంధువులు వస్తారు కావోలు, అందుకే కాకి అరుస్తోంది అనేవారు పెద్దలు. అంతేకాదు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు కాకులు సూచన చేస్తూ అరుస్తూ ఎగురుతూ లోకానికి సూచనలు పంపిస్తాయి. సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక స్నానమాచరించి బయట ఎగురుతాయి. అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు. చాలా పక్షుల కంటే కాకి ఎక్కువ కాలం జీవిస్తుంది. పూజలో రాళ్ళు వేసి అట్టడుగున ఉన్న నీటిని పైకి తెచ్చి ఆ తర్వాత దాహం తీర్చుకునే సాంకేతిక పరిజ్ఞానం కూడా కాకికి మాత్రమే ఉంది.